హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అయితే టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, దినేష్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చేసారండి. సో మేము దినేష్ని పికప్ చేసుకుంటానికి వెళ్దామని చెప్పని అనుకున్నాము. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 4:35 చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ 4:35. వాడు దినేష్ వస్తున్నాడని చెప్పి అసలు నైట్ అంతా పడుకోకుండా ఉన్నాడండి. నైట్ 1 వరకు ఇంకా ఎంతసేపు ఉంది, ఇంకా ఎంతసేపు ఉంది తెల్లారటానికి అని చెప్పని అన్నాడు. ఇంకా 4 నుంచి కదులుతూనే ఉన్నాడు, ఎక్కడ నేను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి. నేను వెంటనే తీసుకుని వచ్చేస్తానందు అన్నా కూడా, లేదు నేను రావాలి, నేను చూడాలి డాడీని, ఇంటికి వచ్చే వరకు నేను ఆగను, నేను వస్తానని చెప్పి ఇంకా 4 నుంచి లేచి కూర్చుని ఉన్నాడండి. నిద్రమత్తు బాగా ఉంది పాపం, బద్ధకంగా కూడా ఉంది, లేగలేకపోతున్నాడు. కానీ పడుకోమంటే పడుకోను, నేను వస్తానని చెప్పని అంటున్నాడు. చూడండి, లేగలేక పడుకోలేక పాపం వాడి తిప్పలు చూడాలి. ఈరోజు మార్నింగ్ అయితే చూడండి, ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది కదా. సో మొత్తానికి ఎట్లాగైతేనేమి 4:35 అయితే స్టార్ట్ అయిపోయాము. బస్సు వచ్చేసి బెన్ సర్కిల్ దగ్గర దిగుతాడండి. 5 అయింది ఇప్పుడు టైము, పొద్దున్నే ఇద్దరం వచ్చేసామన్నమాట. తను రావాలనుకుంటే ఆటోకు బస్కు దేనికో వచ్చేయచ్చు, కానీ కాకపోతే పికప్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట. సో అందుకనే వచ్చాము ఇద్దరము. ఇంకా నందు అయితే ఇంకా ఎంతసేపు అమ్మా, ఇంకా ఎంతసేపు అని, ఏ బస్సు వచ్చినా కూడా ఇదిగో ఈ బస్సు వచ్చింది, డాడీ ఇందులో ఉన్నాడేమో అని చెప్పాను నేను, ఈ బస్సులో ఉన్నాడేమో అని చెప్పి పాపం చాలా వెయిట్ చేశాడు. ఎవరో వైట్ షర్ట్లో కనిపించారంటే డాడీ వైట్ షర్ట్లో ఉన్నాడు కదా, అయితే ఇందులో ఉండుండొచ్చు అని చెప్పి ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు పాపం. ఏంటి ఇంకా రావట్లా, ఈ బస్సులో లేడు, ఈ బస్సులో లేడు, ప్రతి బస్సు వస్తుంది వెళ్తుంది, డాడీ మాత్రం రావట్లేదు ఏంటా అని చెప్పి బిక్కమోహం వేసేసుకుని చూస్తున్నాడు. సో 1/2 hour పైన వెయిట్ చేశామండి. బస్సు కొంచెం లేట్ అయిందో లేకపోతే మేము ముందు వచ్చామో తెలియదు, కానీ 1/2 hour అయితే ఇట్లా రోడ్డు మీద వెయిట్ చేసామన్నమాట నందు నేను ఇద్దరం కూడా. చీకటితో వచ్చాం, వెళ్తురు కూడా వచ్చేసింది. ఏంటి అలా ఉన్నావు? ఫైనల్లీ దినేష్ అయితే వచ్చేసాడు. చూడండి వాడి హ్యాపీనెస్, అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అనమాట. నేను ఇంకా చెప్పలేదు డాడీ వస్తున్నాడని చెప్పని, ఆ వెనక ఎక్కడో దిగిపోయాడంటారు అని చెప్పనని ముందే మేము ప్లాన్ చేసుకున్నాము, సర్ప్రైజ్ చేద్దాం వాడిని అని. సో ఇంకా నేను అడ్డం నుంచుని ఉన్న దినేష్ రావటం చూసి వాడికి అర్థమైపోయి చూసి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడనమాట, అమ్మాయి డాడీ వచ్చేసాడని చెప్పి. యాక్చువల్గా 4 days అని వెళ్ళాడు, కానీ 4 days అవ్వలేదండి, 10 days అయ్యింది. సో ఇంక అందుకని పాపం వాడు బాగా బెంగ పెట్టుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ మీద. ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తున్నాం. వెల్కమ్ వెల్కమ్. ఏంటివి నందవి? ఏది నీకోసం తెచ్చాడు, దానికి ఆనందపడచ్చుగా, అమ్మకోసం ఏం తేయాలని మళ్ళీ నన్ను రెచ్చగొట్టకపోతే. చూసారు కదండి, గిఫ్ట్స్ అన్నీ వాడికే తీసుకొచ్చాడంట, నాకు తేలేదంట, అమ్మ కోసం ఏం తేలేదు కదా అని చెప్పి అంటున్నాడు, నేను ఉడుకోవాలని చెప్పానని. సో దినేష్ రావటం కోసం ఎంత వెయిట్ చేశాడో, తను తీసుకొచ్చే గిఫ్ట్స్ కోసం కూడా అంతే వెయిట్ చేశాడనమాట. వెళ్ళేటప్పుడు అడిగాడు, డాడీ నాకు షేడెడ్ పెన్సిల్స్ కావాలి, డ్రాయింగ్ బుక్ కావాలి అని చెప్పని. సో తీసుకొస్తా అన్నాడు కదా, ఇంకా వాటి కోసం కూడా అంతే వెయిట్ చేశాడనమాట. ఫైనల్లీ ఆ గిఫ్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఫుల్ ఖుషి. పొద్దున్నే 6 అయిందండి టైము, 6 స్టార్ట్ చేశాడనమాట డ్రాయింగ్ చేసేస్తానని చెప్పి. ఇంకా డైరీ మిల్క్ కూడా తీసుకొచ్చాడు. ఎలాగో ఇంకా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా,
ఇంక ఇవాళ నుంచి ఈ పనిలోనే ఉంటారనమాట డ్రాయింగ్ చేసుకుంటూ. ఇంక మా బ్రౌనీ అయితే ఇంటికి ఎవరన్నా ఒక 4 డేస్ 5 డేస్ అట్లీస్ట్ ఒక 1 అవర్ ఒక పూట బయటికి వెళ్ళినా కూడా ఇంటి నుంచి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి అయితే ఇట్లాగే ఉంటుందన్నమాట. దాని ఆనందంకి ఇంకా అంత ఉండదు. మీదకి ఎక్కేసి అటు తిరిగి ఇటు తిరిగి పరిగెత్తి పిచ్చిది అయిపోద్ది అనమాట. అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనే దానికి అర్థం కాక మొత్తం ఇల్లంతా తిరిగేస్తుంది, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, మళ్ళీ తిరిగేస్తుంది, ఇంకా అట్లా పిచ్చిది అయిపోద్ది. సో దినేష్ని చూసి 10 డేస్ అయిపోయేపాటికి అది దాని ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంక ఇక్కడేమో నేను దినేష్కి చెప్తున్నాను అనమాట, నైట్ అంతా నిద్ర లేదు, పడుకోనివ్వలేదు, అసలు కూర్చునే ఉన్నాడు, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చెప్పి 10 సార్లు అడిగాడు, ఏంటమ్మా ఇంకా బ్లాక్గానే ఉంది బయట, వైట్ ఎప్పుడవుతుంది, వైట్ ఎప్పుడవుతుంది అని చెప్పి ఇంకా అసలు కూర్చునే ఉన్నాడండి. అవే చెప్తున్నా అనమాట, వాడు పడుకోలేదు, నన్ను పడుకోనిలేదు అని చెప్పి దినేష్కి అయితే చెప్తున్నాను ఏం జరిగింది ఏంటి అని. తన కోసం పడుకోకుండా వెయిట్ చేశాడని చెప్పి చెప్పేపాటికి దినేష్ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడో. ఇక బాగానే ఉంది, మీరిద్దరూ పడుకోకుండా నాకు నిద్ర లేకుండా చేశారు అని అంటే ఒక్కరోజు పడుకోకపోతే ఏం కాదులే అని మళ్ళీ రివర్స్లో అన్నాడండి. ఇంక ఇప్పుడు నందునైతే ఒకసారి చూసేయండి ఏం చేస్తున్నాడు. దేనికోసం ఇవి తెచ్చినందుక డాడీ వచ్చినందుక ఏమేమి తీసుకొచ్చాడు డాడీ? షేడింగ్ పెన్సిల్స్. ఇక్కడ షేడింగ్ పెన్సిల్స్, ఇది డ్రాయింగ్ బుక్. మీ రూమ్ సెటప్ చూపించావు డాడీకి? చూపించు. సర్దేసుకొని టేబుల్ మీద చక్కగా. నిద్ర వస్తుందా? కాఫీ కోసం ఇస్తున్నా ఉండు. పాపం డాడీ కాఫీ కావాలంటే. చూసారు కదా దినేష్ వచ్చేసాడు కాఫీ కోసం వెయిటింగ్ అన్నమాట. అవునా? కాఫీ ఇచ్చేస్తే అప్పుడు చూసుకుందండి. చెప్పా కదా దినేష్ కాఫీ పిచ్చాడు అని చెప్పి. కాఫీ అంటే అసలు చాలా ఇష్టమండి. పొద్దున్నే కాఫీ పడకపోతే మాత్రం పిచ్చాడు అయిపోతాడు. సో రాగానే ఫస్ట్ అడిగింది కాఫీ కావాలని చెప్పి. ఇంకా అందుకని నేను నైటే పాల ప్యాకెట్ అవి తీసుకొచ్చేసి పెట్టేశాను, కాఫీ కావాలి అడుగుతాడు అని చెప్పి. సో కాఫీ కలుపుకొచ్చే ఈ గ్యాప్లో అయితే ఒక చిన్న నాప్ వేసాడనమాట. అంటే పాపం నైట్ నిద్ర ఉండదు కదా జర్నీ చేసి. సో అందుకని కొంచెం కాఫీ తాగి కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పడుకున్నాడులేండి. పొద్దున్నే కాఫీ పడంగానే ఎనర్జీ అలా వచ్చేస్తుందంట, అదే చెప్తున్నాడు. ఇప్పుడు పొద్దున్నే కాఫీ తాగంగానే ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది, లేకపోతే ఏ పని చేయలేను అని చెప్పి. సో అక్కడ తాగలేదా అంటే తాగాడు కానీ నచ్చలేదంట, అంతగా బాగోలేదు కాఫీ అని చెప్పి. సరే కుంభకోణం అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా బాగుంటున్నాయి కదా అక్కడ కాఫీ అని అంటే, హైదరాబాద్లో లేవంట అవి, ఎక్కువ కనిపించలేదు, మరి ఉన్నాయో లేదో తెలీదు, నేనున్న ప్లేస్లో అయితే కనిపించలేదు, విజయవాడలో అయితే చాలా ఉన్నాయి కదా అని చెప్పని అన్నాడు. సో ఎంత నిద్ర వస్తున్నా కూడా కాఫీ తాగిన తర్వాతే పడుకున్నాడు. ఇంకా తనైతే కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగుతుంటే కాఫీకి కూడా అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలంటే అది కాఫీ లవర్కే అర్థమవుతుంది అని చెప్పని అంటున్నాడండి. నేను కాఫీ తాగుతా కానీ తనకి కంపెనీ కోసమే కానీ అంత ఇష్టంగా అయితే కాదు. సో ఇంకా తనకి కాఫీ కల్పించేసిన తర్వాత ఇంకా పని ఉంటుంది కదా ఇంట్లో పని, ఇంకా నేను ఏదైతే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ దినేష్ కూడా కాసేపు పడుకుని లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయాడు ఆఫీస్కి వెళ్ళిపోవడానికి. ఆఫీస్ అయితే 8కి స్టార్ట్ అయిపోవాలి, 9కి ఆఫీసు. సో 8కి స్టార్ట్ అయిపోతారనమాట. ఈలోపు నేను తనకి టిఫిను వంట అవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే డాడీ వాళ్ళు కూడా పలకరిస్తున్నారనమాట, ఎప్పుడు వచ్చారు, ఏంటి ఇంత లాంగ్ వెళ్ళొచ్చారు, ఈసారి ఇన్ని రోజులు ఉన్నారు అని చెప్పి నేను మాట్లాడుకుంటున్నారు. ఇంక ఇక్కడ బ్రౌనీని కూడా ఒక ఆట ఆడుకుంటారనమాట ఇద్దరు. అయితే బ్రౌనీకి డాడీ ఇష్టం, దినేష్ ఇష్టం, ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఒకేసారి పిలుస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి పాపం బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. డాడీ పిలిస్తే అటు, దినేష్ పిలిస్తే ఇటు, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక ఇంకా విసుగు పుట్టి దానికి మధ్యలో ఉండిపోయింది. ఎందుకు వచ్చిందిలే, ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు ఫీల్ అవుతారో, ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి ఇంకా అదైతే సైలెంట్ అయిపోయింది.
सो ने दोसल के दिनेश की एग् दोस तट सो इंका ने एग् दोस प्रिपेर चुनाव इंका नंदुते स्टार्ट ड्राइंग्स केटीएम बाइक टीवी वेस्तना ड्राइंग अच्छे स्टार्ट चाला बेस्टी यूट्यूब वेस्ता सो इंदो चूसी ड्राइंग अच्छे वेसे చిన్నప్పటి వాడికి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశానండి చిన్న చిన్నగా నేర్పించి ఇప్పుడు చాలా బాగా వేస్తున్నాడు సో ఇంక ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది దినేష్కి ఇచ్చేస్తే టిఫిన్ తినేసి ఆఫీస్కి బయలుదేరుతాడు ఇంకా నా కోసం హైదరాబాద్ నుంచి ఏం తీసుకొచ్చాడు అని అంటే ఉతకడానికి బోరెడు బట్టలు తీసుకొచ్చాడు సో ఇంక ఇప్పుడు ఆ బట్టలన్నీ ఉతకాలన్నమాట తను తీసుకొచ్చిన బట్టలన్నీ నందు అయితే ఎగరా లేసి కనీసం పాలన్నా తాగు అని చెప్పిన అన్న కూడా ఇది అయ్యే వరకు లేగను అని కూర్చున్నాడు సో అదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ టేక్ కేర్ అండి బాయ్.